నమస్కారం మన ఛానల్ కి స్వాగతం మహాశివరాత్రి నాటి ఉపవాస దీక్ష ప్రయోజనాలు వాటి ఫలితాలు ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది అందరి దేవుళ్లలోకెల్లా శివుడిని ఆది గురువుగా భావిస్తారు ఆదికి అంతానికి మూలమైన శివుడు త్రిమూర్తులలోకెల్లా అత్యంత శక్తివంతుడు అందుకే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఇది హిందువుల పండుగ ఈ రోజున శివుణ్ణి భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇది మహాశివుడు దేవేరి అయిన పార్వతితో వివాహం జరిగిన రోజు మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తారు మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుందని అంటారు ముఖ్యంగా ఈ రోజున శివుడి నుండి యోగ సంప్రదాయం ఉద్భవించింది సంప్రదాయం ప్రకారం మానవ వ్యవస్థలో శక్తి సహజంగా సైద్ధాంతికంగా ఉంటుంది సహజంగా ఆ శక్తి పెంపొందేందుకు ఆ రాత్రి శక్తివంతమైన గ్రహస్థానాలు తోడ్పడతాయి ఆ ప్రత్యేకమైన రాత్రి ఆ రోజు భక్తజనమంతా జాగారం చేసినచో మరియు మెలుకువగా ఉన్న వ్యక్తికి శారీరకంగా మానసికంగా ఎంతో ప్రయోజనం కలగటమే కాక ఆధ్యాత్మికంగా భౌతికంగా వారు క్షేమాన్ని పొందుతారు అట్టి రోజు శాస్త్రీయ సంగీతం మరియు నృత్యం వంటి వివిధ రంగాల నుండి ఎంతోమంది కళాకారులు తమ నైపుణ్య విద్యతో ఆ భగవంతుణ్ణి సేవిస్తారు ఈ పర్వదినాన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాలలోని అన్ని దేవాలయాలలో విస్తృతంగా జరుపుకుంటారు ప్రత్యేకంగా ఈ పండుగ రోజు బిల్వ ఆకులతో శివుణ్ణి పూజిస్తారు ఆ రోజంతా ఉపవాసం మరియు రాత్రంతా జాగరణ చేస్తారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి శివ పూజ చేసి ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాస దీక్షలో పాల్గొంటారు ఆ రాత్రి జాగారం చేసి మరునాడు ఉదయం భోజనం చేస్తారు ఇక రాత్రంతా శివ పూజలు అభిషేకాలు అర్చనలు శివలీలా కథా పారాయణాలు జరుపుతారు అన్ని శివ క్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవాన్ని పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో పూర్తిగా వర్ణించాడు శైవులు ధరించే భస్మం విభూతి తయారు చేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు రోజంతా భక్తులు ఓం నమ శివాయ శివ యొక్క పవిత్ర మంత్రాన్ని పఠిస్తారు జపిస్తారు ఆలాపిస్తారు అలా ఈ రోజంతా తమ భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తారు ఇలా భక్తులు తమ పాపాలు పోగొట్టుకొని పుణ్యఫలాన్ని స్వీకరిస్తారు ఈరోజు భక్తులు ఉపవాస దీక్షలు చేసినచో వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని వారి నమ్మకం చూశారు కదండి మహాశివరాత్రి నాటి ఉపవాస దీక్ష ప్రయోజనాలు వాటి ఫలితాలు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి